हाय फ्रेंड्स, वंटल सवड़की स्वागतम। इवाला मनम पिल्लल की पेद्दल की एंतगानो आरोग्यकरमैन प्रोटीन लड्डू एला तैयार चेसुकोवालो चूद्दामंडी। चला तक्कू इंग्रीडियंट्स तो तक्कू टाइमलो मनम ई लड्डू तैयार चेसुकोवच्चु। मुंदुगा स्टव पैन पैन पेट्टुकोनी ओक कप्पु ओट्स वेसुकोवाली। ఈ ఓట్స్ ని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న ఓట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి। ఫ్లాక్స్ సీడ్స్ వేగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని చల్లారాక మిక్సీ జార్ లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఇట్లా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇది ఒక 1/2 కప్పు। ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి ఓట్స్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఎండు కొబ్బరి తురుము, 2 స్పూన్ల చాకో చిప్స్. ఓట్స్ లో ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి। అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఉంటుంది। 1/2 కప్పు తేనె, పీనట్ బటర్। ఇప్పుడు ఒక బౌల్ లో ఓట్స్ వేసుకోవాలి, అలాగే ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఎండు కొబ్బరి తురుము, చాకో చిప్స్, ఒక 3 స్పూన్లు పీనట్ బటర్, తేనె కొంచెం వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। తేనె ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఒకేసారి వేసుకున్నట్లయితే తీపి ఎక్కువైపోతుంది, అలాగే జారుగా కూడా అయిపోతుంది। మొత్తం అంతా కూడా ఈ విధంగా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఈ మిక్చర్ ని లడ్డూల్లాగా చేసుకున్నట్లయితే మన ప్రోటీన్ లడ్డూ రెడీ అయిపోయిద్ది। ఇలా తయారు చేసుకున్న లడ్డూలని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకున్నట్లయితే 4 రోజులు ఫ్రెష్గా ఉంటాయి। మీరు కూడా ఇలా ఒకసారి ఈ ప్రోటీన్ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।